అంగన్వాడి కేంద్రాల్లో జరుగుతున్న భాగోతం తాజాగా బయటపడింది. సిడిపిఓ గీత ఆత్మహత్యయత్న నేపథ్యంలో బయటకొచ్చిన ఓ సెల్ ఫోన్ ఆడియో అంగన్వాడీలో పరిస్థితిపై అనుమానాలను రేకెత్తిస్తోంది. చిత్తూరులోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత, షోకాజ్ నోటీసులతో సిడిపిఓ ఆత్మహత్యాయత్నం ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కార్యకర్తలతో సహా అధికారుల మీద చాలా చోట్ల ఆరోపణలేవీ లేకున్నా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల మాత్రం అవకతవకలు జరుగుతున్నాయన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పాలు, సరుకుల సరఫరా చేసే కాంట్రాక్టర్లు, ఉద్యోగుల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆరోపణలకు బలం చేకూర్చేలా ఓ ఆడియో బయటపడింది. సెల్ఫోన్లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఒకరిపై ఒకరు ఆరోపణలు రాకుండా ఎలా జాగ్రత్త పడుతున్నారో తెలిసిపోతోంది. ఇప్పుడు చిత్తూరులో ఓ అంగన్వాడీ కార్యకర్త, పాల సరఫరా కాంట్రాక్టర్ మధ్య జరిగిన సెల్ఫోన్ సంభాషణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కింది. అంగన్వాడీ సెంటర్లో చిన్నారులు అస్వస్థతకు గురైన మరుసటి రోజే ఓ అంగన్వాడీ కార్యకర్తకు ఫోన్ చేసిన పాల కాంట్రాక్టర్ అసలేం జరిగిందంటూ వివరాలు కనుక్కున్నాడు. హలో, హలో, మేడం గారు, నేను పాలు తరుకోండి, విశ్వనాథ్ని పాలు. చెప్పండి. ఏమైంది మేడం, నిన్న వన్ సెంటర్ లో ఈ పాలు గుద్దుతున్నారండి, తినేసరికి పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ అయినాయండి ఒక 9 మంది దాకా. అయితే ఆ పిల్లల్ని నిన్న ఆటోలో పెట్టేసి తీసుకెళ్లారు చిత్తూరు. తీసుకెళ్లేసరికి అందరికి వాట్సాప్ లో పెట్టేశారు, ఈ పిల్లలు ఇట్లా ఉన్నారని అందరూ చేశారండి. పిఓ గారు ఇప్పుడు పీడీ గారు వస్తున్నారంట, నా సెంటర్ ఆ సెంటర్ సీల్ చేశారు. కాలం చెల్లినా పాత సరుకు గురించి కూడా ఇద్దరి మధ్య సంభాషణ సాగింది. పాత సరుకు జాగ్రత్తగా దాచాలని, అంగన్వాడీ కేంద్రంలో కాకుండా రహస్యంగా దాచిపెట్టాలని కాంట్రాక్టర్ అంగన్వాడీ కార్యకర్తకు జాగ్రత్తలు చెప్పాడు. మీ దగ్గర పాత బాక్సులు ఏమి ఇంట్లో గానీ ఎక్కడ లేవుగా? ఇంట్లో 2 ఉన్నాయండి. జాగ్రత్త అండి, మంచం కింద పెట్టండి. సరే సరే, అద్దం దగ్గర కూడా ఉన్నాయండి, ఉంటే అవన్నీ పైకి పెట్టేసి వచ్చామండి నేను నైట్ వెళ్ళి. బయట పెట్టారా? పైకి వాళ్ళ ఇంట్లో ఉంటది, ఆ ఇంట్లో ఉంటది కదా అండి. అటక అటక మీద పెట్టారా? అటక మీద పెట్టారా? అటక మీద పెట్టాం. ఎన్ని బాక్సులు? 13 ఉన్నాయండి. అబ్బో, ఏ అంటే మొన్న వేసినవి కాకుండా అంతకు ముందువా? ఓన్లీ అయితే పర్వాలేదు. అయితే కొత్త మొన్న వేసినవి మాత్రం సెంటర్ లో నుంచి తీసుకెళ్లిపోయినట్టుగా అక్కడికి. అయితే అంతకు ముందు వేసిన వాటిలలో మీరు జూన్ కూడా వేసారండి. ఆ జూన్ నేను అడిగాను, ఏంటండి నేను అడిగాను అబ్బాయిలు వచ్చేసరికి, ఏంటండి ఈ నెల స్టాక్ కాదు జూన్ కూడా ఉన్నాయంటే ఈ నెల అడ్జస్ట్మెంట్ అయ్యాక అనేసి అబ్బాయిలు చెప్పారు. అయితే 2 బాక్సులు ఉన్నాయి, 2 బాక్సులు ప్లస్ విడిగా ఉన్నాయి. అయితే జూన్ వేసినవి, మొన్న జూలైకి వేసిన బాక్సులు కాక మరి జూన్ వేసిన బాక్సులు కూడా ఉన్నాయి. అమ్మాయి దగ్గరగా? నా దగ్గరికి. అమ్మో, మీరు ఎన్ని జాతర పెట్టుకున్నారు, మరి సెంటర్ లో ఏమైనా ఉన్నాయా? నిన్న దగ్గర నీళ్ళు అయిపోయినాయండి, కదా పాలు ఏం లేవు. ఇంకా మీ దగ్గర లేవుగా? నా దగ్గర లేవు, అసలు లేవు. నా దగ్గర పాలు అయిపోయినాయి. గడువు తేదీ ముగిసిన బాల వ్యవహారం బయటపడకుండా చాకచక్యంగా అందరికీ సమాధానం చెప్పానని అంగన్వాడీ కార్యకర్త పాల కాంట్రాక్టర్ కు చెప్పడం సెల్ఫోన్ లో రికార్డైన సంభాషణలో ఉంది. గుడ్లకేదో ప్రాబ్లం అయ్యిందేమో అనేసి గుడ్లు ఉడకబెట్టారండి, గుడ్లు ఇట్లా పడేశారు, కొన్ని గుడ్లు పాడైనాయి. గుడ్లలో కొన్ని కలిపేశారు, ఇవి అవి కలిపారు, పాతి కొద్ది కలిపారు గుడ్లు. కొద్ది పాడైన కూడా ఆయన తెలియకుండా కలిపిపోసి పెట్టుంటది. అదే అది కలిపారు. స్టాక్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అన్ని యూజ్ నేనే ఉన్నానండి. కొద్దాక ఎవరు వచ్చినా 5 లీటర్లు వచ్చినా ఎవరు వచ్చినా నేనే కవర్ చేశానండి సెంటర్ మొత్తం. అక్కడ 1 సెంటర్ లో ఉన్నారా మీరు?
మీరు వన్ సెంట్ లో ఉన్న ఎవరు వచ్చినా నేనే చెప్తున్నానండి సమాధానం. వాళ్ళకి ఏం కాదు, ఎక్స్పెక్టెడ్ ఉందే కదండి. అక్కడ అందరు వచ్చారు కదండి, ఎమ్మెల్యే వచ్చారు, అందరు వచ్చారండి. అసలు వాళ్ళకందరికి ఇదే సమాధానం. ఇది ఎందుకు కొత్త స్టాక్ ఏంటండి? ఏం కాదు, రోజు ఇదే స్టాక్ పెడుతుంది. రోజు ఏ స్టాక్ పెడుతున్నామండి? రోజు అన్నీ పెడుతుంది ఆయమ్మ. ఏం కాదు, రోజు మరి ఇవాళ కొత్త అన్నీ కాదు కానీ రోజు అయ్యే స్టాక్ పెడుతుంది అంట. ఆ పాలే ఆ గుడ్లే పెడుతుంది. కాకపోతే తన నుంచి రావాల్సిన డబ్బుల విషయంలో భయపడాల్సిందేమీ లేదని, మిగతా సెంటర్ల వాళ్లకు సర్ది చెప్పాలని ఆ అంగన్వాడీ కార్యకర్తకు చెప్పాడు కాంట్రాక్టర్. అంతేకాదు, కాస్త అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ఇలాంటి చికాకులు తప్పవని కూడా సలహా ఇచ్చాడు. చెప్పండి సార్, ఆడికి పోవు, ఆయన ఇల్లు మాకు తెలుసు, డబ్బులు పోవు, ఇప్పుడు ఇలా అయితే ఇలాగే చికాకులు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్పండి. ఆ పాలు ఎప్పుడు వేసారంటే ఏమన్నాండి? 9వ తారీఖు, ఆగస్టు 9వ తారీఖు వేసామని చెప్పండి. చిత్తూరులో చిన్నారులకు అస్వస్థత, సిడిపిఓ ఆత్మహత్య యత్నం నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ ఆడియో సంచలనం సృష్టిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఈ ఫోన్ సంభాషణ ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నడిచేలా చూడాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా పసివాళ్ల ప్రాణాలకు ముప్పు లేకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు.